ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. నీరు లేక వరి పైర్లు నెర్రలు బారుతున్నాయి. బోర్లు ఆధారంగా వరి, పత్తి, మిరప, మామిడి పంటలు సాగు చేసిన రైతులకు వేసవి ప్రారంభంలోనే నీరు లేక బోర్లు అడిగంటిపోయాయి. దీంతో చేతికొచ్చిన పంట కళ్ళ ముందే ఎండిపోతూ ఉంటే గుండె పగిలేలా విలపిస్తున్నారు రైతులు. ఈసారి పెట్టుబడి ఖర్చులు సైతం రావని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువులు కోరలు చాస్తోంది. రైతు ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయానికి నీరు లేకపోవడంతో పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న ఘోష వర్ణనాతీతం. ఈ సాగునీటి ప్రాజెక్టులో ఈసారి చుక్క నీరు కనిపించడం లేదు. కృష్ణానది సీజన్ ప్రారంభం నుంచే నీరు లేక బోసిపోయింది పంట పొలాలు. ఫలితంగా సాగునీటి కాలువల్లో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిన కారణంగా బోర్లు సైతం వట్టిపోయాయి. వరి పంటకే కాకుండా కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలకు సైతం నీరందించలేని దుస్థితి నెలకొంది. దీంతో లక్షల్లో పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో కళ్ళదొట్టే పంటలు ఎండిపోతూ ఉండడంతో రైతన్నలు దిక్కుతోచని పరిస్థితులు లబోదీపోమంటున్నారు. మాది బిజినపల్లి మండలం మహాదేవునిపేట గ్రామం. అయితే 4 ఎకరాలు వరి పంట వేసినాం, 2 ఎకరాలు సొంతం, 4 ఎకరాలు కౌలు భూమి. అది బోర్లు ఎండిపోయినాయి, కాలువ ఎండిపోయింది. బాగా పుట్టకొచ్చే ముందల మొత్తం ఎండిపోయింది సార్. అయితే ఇప్పుడు బంగారు ముడతలాలు దానిలో బ్యాంకులో పెట్టి తెచ్చినాం. 150,000 పెట్టుబడికి అయింది, మొత్తం ఎండిపోయింది సేను బాగా పుట్టకొచ్చే ముందల. అదే ఏదైనా ఇస్తారా అని మీరు చెప్తున్నాం గవర్నమెంట్ తరపున. ఎంత ఆశిస్తున్నారు గవర్నమెంట్ తరపున? 1-2 లక్షలు అయింది సార్ మొత్తం 6 ఎకరాలకు కలిసి. ఇప్పుడు ఏం లేదు, ఒక్కటే మాడి వారుతుంది, సన్నగా అయినాయి బోర్లు కూడా. ఎన్ని బోర్లు ఉన్నాయి? మాకు ఒక్కటే బోర్ ఉంది సార్. ఒకటి అక్కడ సొంతానికి 2 బోర్లు ఉండే, కానీ అది కూడా మొత్తం ఎండిపోయి మొత్తం కలిసి ఒకటే మాడి వారుతుంది, సన్న కొడుతుంది బోరు. 6 ఎకరాలకు అంతా 2 మళ్ళు వారుతున్నాయి అంతే. 2 మళ్ళు కూడా వచ్చేది కష్టం, మొత్తం పుట్టకొచ్చే ముందలు ఎండిపోయింది. ఏం ఇట్లే ఇప్పుడు ఎండిపోయినందుకు ఏమన్నా ఇస్తారేమని ఆశ. ఇక పెరుగుతున్న ఎండలకు తోడు రోజు రోజుకు అడుగంటుతున్న జలాశయాలతో రైతులు కుదేలవుతున్నారు. పంటలు కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. జూరాల, కోయల్ సాగర్తో పాటు ఇతర జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నీటిని తాగునీటి కోసం రిజర్వ్ చేసే పరిస్థితులు రావటంతో పంటలు చేతికొచ్చే పరిస్థితి కానరావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జీవనది అయిన కృష్ణమ్మ ఇటు జూరాల, శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో వేగంగా నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఈసారి కూడా నీటి ఎద్దడి తప్పేలా కనిపించడం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల, నెట్టెంపాడు, భీమా కోయిల్ సాగర్, సంగంబండ, భూత్పాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన జలాశయాల్లో నీళ్లు అడుగంటిపోవటమే ఈ నీటి కరువుకు ప్రధాన కారణం. సార్, నాది మాయన్ పటేల్ సార్. నేను కౌలుకు 4 ఎకరాలు వేసుకున్నా, 2 ఎకరాలు నా సొంతం చెలక వేసుకున్నా. బోర్లు వేస్తే బోర్లు 2 బోర్లు పోయినాయి. బంగారం పెట్టిన 2 లక్షల రూపాయలు పెట్టి బోర్లు వేసి అవి వేసి వేస్తే మొట్ట నాశనం అయినా. నాకు 1 రూపాయి ఎవరు ఇస్తలేరు, అప్పు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. నేను నాశనం అయినా సార్, నేను ఇప్పుడు ఏం చేయాలనో ఏం కథను ఉన్నది అమ్మక దింగిది హైదరాబాద్ ఎక్కబోదనో అని తెలియదు సార్. నీ కాలువ మీద ఆధారపడి నీళ్లు వచ్చినందుకు ఏడు ఆశతో వేసినాం. ఏడు కాలువ ఎండిపోయింది, బావి ఎండిపోయింది. ఆ బావిలోకి వేస్తే ఆ బావి ఒక ఏం లేదు, ఆ బోర్ ఎండిపోయింది. ఎడ్లకు ఒక నీళ్ళు లేవు, అది ఒక ఇట్లా దుంకుతుంది, ఇట్లా పోతుంది, బిందె నీళ్ళు కోస్తలేవు సార్. ఎన్ని బోర్లు ఉన్నాయి? 3 బోర్లు ఉన్నాయి, 3 పోయినాయి సార్. 3 బోర్లు ఒక ఆశతో చేసిన సార్. పెట్టుబడి ఎంత అయింది? మొట్ట 250 దాటింది సార్ మొట్ట. బోర్లు గీర్లు వేసి అంతా వేసి 2 బోర్లు వేసిన మళ్ళా అంతా పోయింది సార్. నాది ప్రభుత్వాన్ని ఏమి 10-20 ఇస్తారు అన్న ఆశతో ఇట్లా ఇంతకంత ఆశ కలుగుతారని మేము ఉన్నాం సార్.
మరోవైపు జీవనది అయిన కృష్ణానదిలో ఈసారి కర్ణాటక నుంచి వచ్చే కొద్దిపాటి ప్రవాహం కూడా ఆగిపోయింది. మరోవైపు తుంగభద్ర నదిపై నిర్మించిన ఆర్టీఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఈసారి యాసంగి పంటలు చేతికి వస్తాయా లేదా అనే ఆందోళనతో అన్నదాతలు బిక్కుబిక్కుమంటున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. గత ఏడాది యాసంగికి మహబూబ్నగర్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాలు సాగు చేయగా ఈసారి 60,000 ఎకరాలకు మించడం లేదు. బోరు బావుల కింద సాగు చేస్తున్న పంటల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇదే పరిస్థితి కొనసాగితే మళ్ళీ పాలమూరు నుంచి వలసలు తప్పిలలేవని ప్రజలు హెచ్చరిస్తున్నారు. మా ఊరు మాదన్పేట, బిజినపల్లి మండలం, నగర్ కర్నూలు జిల్లా. ఈ వరి పంట కాల్వాబీని ఆధారపడి 6 ఎకరాలు నాటినం, 5.5-6 ఎకరాలు నాటిన తర్వాత ఇది ఎండిపోయింది, కాలువ ఎండిపోయింది, బోర్లు ఎండిపోయినాయి. పరిస్థితి మొత్తం ఇట్లా అయింది. 1 ఎకరాకు 25,000 నుంచి 30,000 వరకు వచ్చినాయి. ఈ పరిస్థితి అయింది వరి మొత్తం. రైతు బంధు లేదు ఈసారి. ఏసా అనుకుంటా ఈ నేసే వరకు మళ్ళీ ఇంకో విడత కూడా స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు లేదు, బోర్లు ఎండిపోయినాయి, అవి ఎండిపోయినాయి. మాకు ఏదైనా ఒక రకంగా ఆదుకొని ప్రభుత్వం కన్నా ఏదైనా ఒక రకంగా చేయాలని కోరుకుంటున్నాం. మాకు ప్రభుత్వం లెక్కన ఏదో ఇంత సాయం చేయాలని అనుకుంటున్నాం సార్. మేము పెట్టుబడి అయ్యింది దాదాపు 2 లక్షల వరకు అయింది. 1 ఎకరాకు 25 నుంచి 30 వేల ఖర్చు వచ్చింది. ఒక మంచి నాటానికే 1000 నుంచి 1200 ఖర్చే కూలీ అంత ఇస్తేనే వచ్చారు. ఈ ఫర్టిలైజర్ షాపుల దగ్గర పోతేనేమో వాళ్ళు కంపెనీ రేట్ అంటారు, రూపాయి కూడా తగ్గియ్యరు. వీడికి వస్తేనే ఈ పరిస్థితి ఉంది. గింజలు తీసుకొని మార్కెట్కి వద్దనేమో నిన్న ఉండే ఇవ్వాలి లేదని చెప్తారు. ఏదో ఒక రకంగా అయితే మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. క్రాప్ లోన్ కూడా తీసుకున్నాం సార్. క్రాప్ లోన్ ఉంది ఈ రైతు బంధు వల్ల. ఈసారి ఎప్పుడైనా జనవరి వరకు అయిపోతుండే, ఈసారి ఏది లేదు. 30,000-40,000 పడుతున్నాయి, అవి లేవు. మాకు బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, నీళ్ళు లేవు, నిప్పులు లేవు. ఎన్ని బోర్లు ఉన్నాయి మీకు? మాకు 2 బోర్లు ఉన్నాయి, 2 ఎండిపోయినాయి. ఇప్పుడు ఏం పారలేదు? పార్కన్ లేదు. ఇంకా ఎద్దులకు మనుషులకు మీద సరిపోతున్నాయి. ఈ ఉగాది పోయినాక అవి కూడా నడుస్తావా నడవా తెలియదు. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకోలేదు సార్. మాకు ఏదైనా నష్టపరిహారం కింద ఏమన్నా చేస్తే, హెల్ప్ చేస్తే బాగుంటుందని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మరోవైపు పంటలు కండ్ల ముందే ఎండిపోతూ ఉండడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఓవైపు నీరు లేక ఎండిపోయిన పంటలు చూడలేక పశువులను మేతకు వదులుతున్నారు. ఇదే పరిస్థితి మరో 20 రోజులు కొనసాగితే పంటలన్నీ పూర్తిగా ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏడాది తాగునీటి కష్టాలు తప్పవని అధికారులు ఇప్పటి నుంచే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలోని సంగంబండ మహబూబ్నగర్ జిల్లాలోని కోయిలసాగర్లో కేవలం 1.5 TMCల నీళ్లే అందుబాటులో ఉన్నాయి. కోయిలసాగర్ జలాశయం నుంచి మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు తాగునీటిని ప్రత్యామ్నాయంగా అందించే వెసులుబాటు ఉంది. దీంతో రైతుల పరిస్థితి ఒకలాగా ఉంటే ఎండాకాలంలో నీటి ఎద్దడి తీవ్రతరమైతే పరిస్థితి ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. నిన్న మొన్నటిదాకా మానుగుల్లా దర్శనమిచ్చిన పొలాలు నేడు నెర్రలు బారాయి. బోర్లు బావులు ఒట్టిపోగా సాగైన వివిధ పంటలు నీళ్లు లేక ఎండిపోయి పశువుల పాలయ్యాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవి ప్రారంభంతోనే తాగునీటికి సైతం కష్టాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది ఇలానే సాగితే కరువు ప్రళయ తాండవం తారాస్థాయికి చేరడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.